తాత ముఖ్యమంత్రి, డాడీ మంత్రి, మీరు ఇక్కడికే పరిమితం? మరి ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడు నిలదొక్కున్నాడంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న. రాజకీయాల్లోకి లేట్ గా వచ్చారనే ఏమన్నా పల్నాడులో అసలు లోకల్ నాన్ లోకల్ లేని కుటుంబమే కాదు. ప్రజలకు ఏం కావాలి, నాయకులు ఏం చేస్తున్నారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు ఎందుకు అంటే ఏ దేశంలో లేదు పేదవాళ్ళు చెప్పండి. ఒక నాయకుడు చేయవలసిన పని చేయకపోవడం వల్లనే ఈ రోజు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయా? ఒక ఎమ్మెల్యేని తీసి ఇంకొక వాడికి, ఇంకొక ఎమ్మెల్యేని ఇంకొక వాడికి. పదవి చేశామన్నది కాదు. నిజంగా ప్రభుత్వాలు తలుచుకుంటే పేదరికాన్ని ఎన్ని దఫాలలో ఎన్ని ప్రభుత్వాలు మారితే ఇది నిర్మూలించవచ్చు అని మీరు భావిస్తున్నారు? ప్రతిపక్షాలు అన్ని బురద తల్లుతుంది, వాడు బురద దానికి పెట్టడానికి సమాధానం ఏమని చెప్పాలి? మా స్ట్రాటజీ మాకు రాయబారి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాడు అటు చంద్రబాబు కావచ్చు లేదంటే ఇక్కడ జగన్ గారు కావచ్చు అంటే మీరేమంటారు సార్? మళ్ళీ సామాన్యుడు కూడా చట్టసభలకు పోవాలంటే ఒకళ్ళు ఒక మెట్టు ముందుకేయాలి, ఒక విప్లవం తీసుకురావాలి. సినిమాలకు కూడా రావడం వల్ల ఎవరికి మేలు దొరుకుతుంది అనుకోవచ్చు, ఎవరు విడిచిన బాణం అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా, లేకపోతే ఏంది ఇక్కడ? అక్కడ తెలంగాణలో తెలంగాణ కోడలు ఉన్నది, తర్వాత ఆంధ్ర బిడ్డ అంటుంది. గడిచిన 25 సంవత్సరాల నుంచి కోటీశ్వరులు వేల కోట్లు ఉన్న అధిపతులే ఎంపీలు. మీరు వైసీపీ వచ్చిందే ఎంబడే మీకు సీట్ రావడానికి గల కారణం ఏదనుకోవచ్చు? ఇక్కడ డబ్బు ఉన్న వాడికి డబ్బు లేని వాడు, దాని కొరకే ఏ ప్రభుత్వం అయినా కృషి చేస్తున్నారు. సో ఎర్రబెల్లి శ్రీనివాసరావు అనేక సార్లు మీ మీద కామెంట్ చేశారు, అంటే మీరు చాలా కామ్గా ఉన్నారంటారు, నిజమేనా? నమస్కారం. నమస్కారం. ముందుగా సార్, ఇది ఎస్ మీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు పరిచారని అనుకోవచ్చా? 95% అమలు పరిచారు పూర్తి స్థాయిలో. ఈ నియోజకవర్గ ప్రజలకు నిజాలు చెప్తారని మేము భావించవచ్చా? సిద్ధమేనా? సిద్ధమేనా? రాజకీయాల్లోకి లేట్ గా వచ్చారని ఏమన్నా భావన వ్యక్తం చేసుకున్నారా? ఏం లేదండి, గత 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, నర్సరావుపేటలో కార్యకర్త లాగా పనిచేశాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. గురజాల పోయాము, అక్కడ కార్యకర్తల రెక్కల కష్టం, నాయకుల రెక్కల కష్టం, ప్రజల అభిమానంతో గెలిచి శాసనసభలో అడుగు. తాత ముఖ్యమంత్రి, డాడీ మంత్రి, మీరు ఇక్కడికే పరిమితం? మరి ఇప్పుడు మనం కష్టపడి పనిచేసుకుంటూ పోవాలి. గురజాల ఈ రోజు మనకి, నాకు ప్రత్యేకంగా ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకొని ఆ ప్రాంతంలో శాశ్వత పనులు. పల్నాడులో అసలు లోకల్ నాన్ లోకల్ లేని కుటుంబమే కాసు కుటుంబం. ప్రతి నియోజకవర్గంతో మాకు సంబంధాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి కాదు, సంబంధాలు ముఖ్యం. ఎంత పదవి చేశామన్నది కాదు, ఆ సంబంధాలు, బాంధవులు, లేదు అక్కడ చేసిన పనులు. ఇప్పుడు బ్రహ్మాంద్ర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎంపీగా చేశారు, కాశీష్రాయుడు గారు చేశారు, నాగార్జున సాగర్ వంటి బృహత్తర ప్రాజెక్టు తీసుకొచ్చారు, అనేక ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలో. సో అందుకని ఈ రోజు నేను గురజాల గెలిచిన తర్వాత మెడికల్ కాలేజ్ కావచ్చు, జాతీయ రహదారి దాచేపల్లి గురజాల హైవే, దాచేపల్లి గురజాల పట్టణాలు చేయటం, లేదు తాగునీటి పథకాలు మొట్టమొదటిసారి విడుగురాల దాచేపల్లి గురజాలతో సహా 57 గ్రామాలకి, ఇలా బైపాస్ రోడ్డు పూర్తి చేయటం, జానపాడు బ్రిడ్జ్ తీసుకురావటం, అనేక కార్యక్రమాలు, హాస్పిటల్స్ కట్టించటం, స్కూళ్లు బాగు చేయటం, శాశ్వతంగా మిగిలిపోయే పనులు అనేక ఈరోజు చేస్తున్నాం. ప్రజలకు ఏం కావాలి, నాయకులు ఏం చేస్తున్నారంటే మీరేం చెప్తారు? ప్రజలకి ఇంకా కూడా మనం పథకాలు, పథకాలంటే కేవలం నవరత్నాలే కాదు, నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదుకుంటూ విద్య పరంగా, వైద్య పరంగా, రైతు పరంగా, డ్వాక్రా పరంగా, అలాగే మా వరకు ఎమ్మెల్యేల వరకు ఏంటంటే నిత్యం ప్రజల్లో తిరుగుతూ గడప గడపకు పోయి ప్రజల్ని కనుక్కొని ఏవి అవసరాలు, నీళ్లు, రోడ్లు, డ్రైనేజ్, లైట్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, ఇంకా మౌలిక సదుపాయాలు. ఎందుకంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం, ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తిగా అందరికి చేరాయి ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇప్పుడు మనం సాచ్యురేషన్ పద్ధతిలో తీసుకొచ్చాం, బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినట్టు ఇంకొక 5-10 సంవత్సరాలు మనం చేయగలిగితే గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీరు,
ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు, ట్రైన్, లైట్, ప్రతి గ్రామానికి. ఆర్థిక స్థితిగతులు కూడా మారాలి కదా సార్. అదే చెప్తున్నా, ఆర్థిక స్థితిగతులు మార్చడానికి నవరత్నాల ద్వారా చదువు పెంపొందిస్తున్నాం, లేదు రైతులకి వ్యవసాయానికి తోడ్పాటు చేస్తున్నాం. ఆర్థిక స్థితులు గతులు ఖచ్చితంగా మారాలి, మారకపోతే ప్రయోజనం ఏముంటుంది? మానవ వనరులు మారాలి, అలాగే మౌలిక సదుపాయాలు మారాలి. రెండు రెండు కళ్ళుగా పోతేనే మనకి పూర్తి అభివృద్ధి సాకారం అవుతుంది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదోళ్ళు ఉన్నారంటే దీనికి కారకులు ఎవరు ఒకసారి మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారు ఎందుకు అంటే, ఏ దేశంలో లేరు పేదోళ్ళు చెప్పండి? అన్ని దేశాల్లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ గతం కన్నా మెరుగైన సౌకర్యాలు వచ్చినాయి. గతంలో వ్యవసాయం, ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రాంతంలో ఒకప్పుడు సజ్జాజన్న పండించే ప్రాంతం, నాగార్జున సాగర్ కట్టి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన తర్వాత ఆ రోజు కాసు బ్రహ్మాంది రెడ్డి గారు సజ్జాజన్న పత్తి మిరపాయేస్తున్నారు. కానీ వ్యవసాయం ఒక్కదాని మీద ఆధారపడకుండా పరిశ్రమలు రావాలి, ఇదంతా ఒక ఒక రోజులో జరిగేది కాదు కదా. అంటే నిజంగా ప్రభుత్వాలు తలుసుకుంటే పేదరికాన్ని ఎన్ని దఫాలలో ఎన్ని ప్రభుత్వాలు మారితే ఇది నిర్మూలించవచ్చని మీరు భావిస్తున్నారు? పేదరికం ఎంతవరకు తగ్గించగలుగుతామనేదే ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. ఆ అసమానతలు తగ్గించాలి, డబ్బు ఉన్న వాడికి డబ్బు లేని వాడికి. దాని కొరకే ఏ ప్రభుత్వం అయినా కృషి చేస్తుండాలి. మరి ముఖ్యంగా ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే, కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదేలు చేసేసిన ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడు నిలదొక్కున్నాడంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి నవరత్ వ్యవసాయ పరంగా, ఆసరా పరంగా, లేదు విద్య దీవెన వసతి దీవెన అమ్మఒడి విద్య పరంగా, ఆరోగ్యశ్రీ హెల్త్ పరంగా, ఎక్కడ వాళ్ళకి లోటు చేయకుండా, ఎక్కడన్నా కాస్త రాబడి తగ్గిన కరోనా వల్ల వాళ్ళు బెంబేలు ఎత్తిపోకుండా, జీవితం కుదేలు అయిపోకుండా ఈ రోజు ఆదు. మీరు అన్నారు ఒక నాయకుడు చేయవలసిన పని చేయకపోవడం వల్లనే ఈ రోజు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయా, ఒక ఎమ్మెల్యేని తీసి ఇంకొక వాడికి, ఇంకొక ఎమ్మెల్యేని ఇంకొక వాడికి. మీరు అన్న గడప గడప కావచ్చు, అంటే వాళ్ళు ముందు నుంచి 2 ఇయర్స్ నుంచి హెచ్చరించినా గానీ వాళ్ళు పోకపోవడం ఇక్కడ కారణాలు అనుకోవచ్చా? అలాగే ఎందుకు అనుకోవాలా? ఇంకా మెరుగైన అన్వేషించచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని కూడా వేరే దగ్గరికి తీసుకెళ్లారంటే వాళ్ళేం చేతకాని వారని కాదు కదా. వాళ్ళు చేతనేంత కృషి చేస్తున్నారు, ఇంకో దగ్గరికి తీసుకెళ్తే ప్రతిపక్షాలు అన్ని బురద తల్లుతుంటుంది. వాడు బురదానికి ప్రతిదానికి సమాధానం మేమెందుకు చెప్పాలి? మా స్ట్రాటజీ మాది ఉంటుంది, మా నాయకుడి స్ట్రాటజీ మాది ఉంటుంది. ఇప్పుడు మీరుంటారు ఒక వ్యవస్థలో, మీరు ఫస్ట్ మీ జీవితాన్ని ఒక టౌన్ లో స్టార్ట్ చేయొచ్చు, మిమ్మల్ని డిస్ట్రిక్ట్ కి తీసుకెళ్తారు, డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ కి వేస్తారు. అంటే మీరు పనిచేయనట్ట, అలా ఉండదు కదా. ఎక్కడ ఎవరిని వాడుకోవాలి? ఈ రోజు కుల సమీకరణ కావచ్చు కావచ్చు, ఒక నాయకుడు ఎదగచ్చు స్టేచర్ లో. ఎదిగినప్పుడు ఒక నియోజకవర్గం, మా కష్టంగా ఉన్న నియోజకవర్గం ఆ నాయకుడిని అక్కడ పెట్టాలనుకోవచ్చు. సామాజిక అసమానతలు కూడా ఇందులో ఏమన్నా ఖచ్చితంగా ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాన్స్టిట్యూన్సీ ఒకసారి మన బీసీకి అవకాశం ఇచ్చాం, మరో కాన్స్టిట్యూన్సీలో కోరుకోవచ్చు కదా వాళ్ళు. అప్పుడు ఈ నాయకుడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి స్టేచర్ పెరిగింది కాబట్టి ఆ రకంగా పార్టీ సమాన అవకాశాలు అన్ని కాన్స్టిట్యూన్సీస్ కూడా ఇవ్వాలి కదా. ఒక కాన్స్టిట్యూన్సీనే పెట్టుకోకుండా ఆ కోణంలో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు ఒక కామెంట్ కూడా చేశారు, బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నది, మీరు ఏమంటారు అసలు? ఎందుకు జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు ఇస్తున్నాడో చూస్తున్నాం. మరి మీరన్నా ఏ నాయకుడు అన్నాడో నాకు మీరు చెప్పకుండా ఒక నాయకుడు అన్నారో అని అంటున్నారు. మీరు స్పెసిఫిక్ గా చెప్తే నేను సమాధానం చెప్పాను. కాసు మహేష్ రెడ్డి గారు ఒంటరిగా అయ్యాడు, ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా దూరం అయ్యారు అని అంటే మీరు ఏమంటారు? ఏ మాజీ ఎమ్మెల్సీ నాకు అర్థం కాలేదు. కృష్ణమూర్తి గారు మీరు చూస్తున్నారు, ఆయన అంటే ఆయనకు సీట్ రాదన్నా లేకపోతే ఏంది అసలు విషయం? ఇప్పుడు పార్టీలో ఆయనకి సముచిత స్థానం కల్పించింది పార్టీ. పోయినసారి ఎలక్షన్ గెలవక ముందే ఎమ్మెల్సీ ఇచ్చారు, 2019లో పార్టీ రాకముందే. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నట్టే కదా. ఎలక్షన్ తర్వాత పార్టీ వస్తుందో తెలియక సంవత్సరం ముందే ఇచ్చారు. ఒక కొడుక్కి డిప్యూటీస్ ఇచ్చారు, మరొక కొడుక్కి సర్పంచ్ ఇచ్చారు. ఇంకా ఆదుకున్నట్టే కదా కుటుంబం. మీరు వైసీపీ వచ్చిన ఎంబడే మీకు సీట్ రావడానికి గల కారణం ఏందనుకోవచ్చు ఇక్కడ? నేను వచ్చి 2 ఏళ్ళు పనిచేశాను. 2016లో వస్తే 2019లో ఎలక్షన్ లో నిలబడ్డా. సో నేనేమి తక్మన్ రాలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఆ రోజు అత్యంత కష్టాల్లో ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, పాపం జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టంతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలు, భూమానాగిరెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళిపోతున్న తరుణంలో నేను వచ్చాను. నేను అధికారం కేవలం మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సంబంధాలు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న అభిమానంతో ఈ పార్టీలోకి వచ్చాం, ఈ ప్రాంతంలో పనిచేయాలని ఒక మంచి ఉద్దేశంతో. మహేష్ రెడ్డి గారు దేనికైనా ఛాలెంజ్ చేస్తారంటే నిజమేనా? ఇప్పుడు ఛాలెంజ్ అన్ని రకాలుగా ఉంటుంది.
మనం ఫస్ట్ ప్రజలకి జవాబుదారి, దాన్ని నేను నమ్ముతాను. ఒక పొజిషన్ లో మనం ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మన మీద కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. అలాగే ప్రతిపక్షాలు మనల్ని ఆరోపణలు చేసినప్పుడు మనం నీతిగా ఉన్నాం కాబట్టి, నిబద్ధతతో పనిచేస్తున్నాం కాబట్టి మనం ఏ ఛాలెంజ్ కన్నా రెడీగా ఉంటాం. అభివృద్ధి మీద చర్చ రండి, లేదు ఎక్కడైనా చిన్న చిన్న అవినీతి ఆరోపణలు చేస్తుంటే దాని మీద కూడా నేను చర్చించడానికి రెడీ అయ్యాను. సో ఎర్రబెల్లి శ్రీనివాసరావు అనేక సార్లు మీ మీద కామెంట్ చేశారు, అంటే మీరు చాలా కామ్గా ఉన్నారంటారు, నిజమేనా? ఆమెక్కడ ఆయన ఏం చెప్పినా దానికి సమాధానం చెప్తున్నాం. ప్రతి దానికి మన చేతల పరంగా మన పనితనం పరంగానే 70% సమాధానం ఆయనకి దక్కుతుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని అనుకున్నటువంటి శ్రీనివాసరావు గారు ఆసమాసిగా ఒక జోలికి వెళ్ళారు అని కూడా ఒక అంశం ఉంది. కానీ మీ మీద ఎందుకు అంటే ఇక్కడ మైనింగ్ ప్రాబ్లమా, లేకపోతే అంటే గురజాల అంటే ఒక మైనింగ్ అని ఉన్నది, తర్వాత ఇది పల్నాడు పౌరుషాల గడ్డ యుద్ధానికి రకరకాల ఇది ఏమనుకోవచ్చు, ప్రజలు ఏమనుకోవాలి? ఇక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని మీరు అంటున్నారు. ఆయన 30 ఇయర్స్ లో చేయింది, గడిచిన 3-4 ఇయర్స్ లో మేము చేసి చూపెట్టాం గురజాల్లో. ఇందాక నేను చెప్పినట్టు హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, జాతీయ రహదారులు కానీ, మున్సిపాలిటీలు కానీ, తాగునీరు కానీ, బైపాస్ రోడ్డు పూర్తి చేయటం కానీ, బ్రిడ్జ్ కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన చేయలేని పనులన్నీ పూర్తి చేస్తారు. అందుకేనా మీ మీద ఆరోపణ ఉంటాయి కదా, మరి కుళ్ళు ఉంటుంది, కుతంత్రం ఉంటుంది. ఆయన బురదలో ఉన్నప్పుడు ఆ బురద మాకు కుయ్యాలనుకుంటాడు, కానీ ప్రజలకు అన్ని తెలుస్తుంది కదా. నిజాలు ఇప్పుడు మీరు ఎవ్వరూ ప్రజల నుంచి దాచలేరు. ఇప్పుడున్న ఈ మీడియా యుగంలో, సోషల్ మీడియా యుగంలో, ఇప్పుడున్న ఈ మొబైల్ యుగంలో నిజం నిప్పు లాంటిది ఎంత వేగంగా పోతుంది. గురజాల అమరావతి చాలా దగ్గర ఉంటారు, వెరీ నియర్ అనుకుందాం. 3 రాజధానులను మీరు ఏకీభవిస్తున్నారా? మా పార్టీ పరంగా వాళ్ళు ఏ సిద్ధాంత పరంగా నేను ఏకీభవిస్తాను. మా పార్టీ సిద్ధాంతం అది రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. అటు చంద్రబాబు కావచ్చు, లేదంటే ఇక్కడ జగన్ గారు కావచ్చు, అంటే మీరేమంటారు సార్? మీరే అంటున్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాజధాని లేని ప్రాంతంగా తీర్చిదిద్దాడని. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 3 ప్రాంతాల్లో అసమానతలు లేకుండా గతంలో మనం అందరం హైదరాబాద్ ను ఒక రాజధానికి చేసుకుని ఏమైంది, తెలంగాణ వాదం ఆంధ్రవాదంతో నష్టపోయి ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, వైజాగ్ కానీ, ఇటు విజయవాడ గుంటూరు మధ్య అమరావతి కానీ, అటు కర్నూలు కానీ, 3 ప్రాంతాల సమాన అవకాశాలు వస్తే రేపు ఎప్పుడైనా వచ్చే కాలంలో ఈ అసమానతలు ఉండవని జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూరదృష్టితో ముందుకు పోతున్నాడు. 3 రాజధానులు ఇది సబబే అంటారా మీరు? మా పార్టీ, నేను చెప్పాను కదా మా పార్టీ సిద్ధాంతం ఆచరణలోకి వచ్చిన తర్వాత సబబుగా ఉండొచ్చు కూడా. ఇప్పుడు వైజాగ్ లో కూడా డెవలప్మెంట్ జరిగింది కదా, మనం ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాలి? 3 ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ పార్టీలు ఏది వైకాపా నుండి మారుతున్నారు, గల కారణం ఏంది అంటే సిట్టింగ్ లకు సీట్ ఇవ్వకపోవడం వల్ల అందరూ మారవలసిందేనా? అందరే మారట్లేదు, కొద్ది మంది పోతున్నారు. ఆవారా కొంతమంది పోయేవారు కూడా మళ్ళీ టీడీపీలోకి పోతున్నారు ఎక్కువ శాతము. కొంతమంది పోతున్నారు, కొంతమంది వెనక్కి వస్తున్నారు. కేరళన్నాక ఎలక్షన్ వచ్చినప్పుడు కొంతమంది ఇటు నుంచి అటు మారటం, అటు నుంచి ఇటు రావటం, కొంతమంది వెనక్కి రావటం, ఇది సర్వసాధారణం. రామకృష్ణారెడ్డి గురించి చెప్పండి, ఎందుకంటే అట్లా వెళ్ళాడు మరి ఇట్లా వచ్చారు ఏంది ఇక్కడ అసలు? కృష్ణారెడ్డి గారు ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసిన వ్యక్తి, క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఆయన బహుశా మనసు నొచ్చుకొని ఉంటుందేమో, కొంచెం బాధపడి ఉంటాడు కొన్ని విషయాల ద్వారా. తాత్కాలికంగా బయటకు పోయాడు, మళ్ళీ తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలనుకున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, సాధారణంగా స్వాగతం పెట్టాం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, పార్టీ అనేది కుటుంబం లాంటి. ఇప్పుడు అన్నదమ్ముల్లో మనస్పర్ధలు రావట్లేదా? కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండట్లేదా? మళ్ళీ మాట్లాడుకోవట్లేదా? మరి పార్టీలు కూడా అంతే కదా, దీంట్లో ఎందుకు అంత భూతద్దం వేసి మనం ఎతకాలి? తాతగారు నుంచి డాడీ గారి దగ్గర నుండి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్పగలుగుతారు? మహేంద్ర రెడ్డి గారు రాజకీయాల్లో రిటైర్ అయ్యేటప్పటికి నాకు 7-8 ఇయర్స్ పెద్ద, ఆయన రాజకీయాలు చూడలేదు, చెప్పుకుంటారు కదా, ఇస్తూనే ఉంటారు కదా. మేము రాజకీయాల్లో రావడానికి కారణం ఎక్కడికి పోయినా వాళ్ళు చేసిన పనుల గురించి ప్రజలు చెప్పటం. లేదు, కాశకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు నేను నిత్యం గ్రామాలు తిరిగేవాడిని, అన్ని ఎదుర్కొనేవాడిని. సో మనం కూడా ఈ ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలి మన తరంలో అనే మనం రాజకీయాల్లోకి వచ్చాం. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ, ఈరోజు శాశ్వత పథకాలు పల్నాడులో, రేపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత నేను రాజకీయాల్లో ఉండకపోవచ్చు, 20-30 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచంలో ఉండకపోవచ్చు, కానీ ఈరోజు మనం చేస్తున్న పథకాలు పల్నాడులో చరిత్ర సృష్టించే పథకాలు తీసుకుంటాం. గురజాలలో ఇంకా ఏమేమి లోటు పాట్లు ఉన్నాయంటే మీరేం చెప్పగలుగుతారు? 4 మండలాలలో మొట్టమొదటిది ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి, పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా కుళాయి బిగించి శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వాలి. దానికి దాదాపు 218 కోట్లతో జలదీక్ష పేరుతో ఇప్పటికే ఫండ్స్ అన్ని సేకరించాం. పిడుగురాల పట్టణంలో దాదాపు 10,000 కనెక్షన్స్ ఇచ్చాం. దాదాపు 57 గ్రామాల్లో 20 గ్రామాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మిగతాయి టెండర్లు పూర్తయినాయి. గురజాల్లో కూడా టెండర్ పూర్తయింది, ఒక నెలలో పనులు మొదలవుతున్నాయి.
దాచేపల్లి టెండర్ స్టేజ్ లో ఉంది. నా ఫస్ట్ టార్గెట్ వచ్చే 12 నుంచి 18 నెలల్లో గురజాల నియోజకవర్గంలోని 89,000 ఇళ్లకు కూడా ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్, శుద్ధి చేసిన నీళ్లు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట పైప్ లైన్ వేసి కుళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడున్న మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇంకో 3 మంత్స్ లో పూర్తవుతుంది. కాలేజ్ వచ్చే సంవత్సరం ఓపెన్ చేయాలి. నేషనల్ హైవే దాచేపల్లి గురజాల నేషనల్ హైవే 70-80% పనులు పూర్తయినాయి. ఆ 20% కూడా పూర్తి చేసి ఓపెన్ చేయాలి. జానబాడు బ్రిడ్జ్ పూర్తి చేయాలి. ఏవైతే మేము స్టార్ట్ చేశాము మెయిన్ గా ఈ 4 చేస్తే ఒక రూపం వచ్చింది గురజాల నియోజకవర్గానికి. అలాగే మరీ ముఖ్యంగా రైతుల కొరకు నడికుడి మార్కెట్ యార్డ్ని మిర్చి కొనుగోలు భారీగా పెంచాలి. ఇప్పుడందరూ కూడా గడిచిన 100 సంవత్సరాల నుంచి మన గుంటూరు పోయి అమ్ముకుంటున్నారు, కానీ మా దగ్గరే పండిస్తారు కాబట్టి మా దగ్గరే ఎక్స్పోర్టర్స్ ని ట్రేడర్స్ ని తీసుకురాగలిగితే ఎవరు గుంటూరు పోకుండా మిర్చి అమ్ముకునేటట్టు దాచేపల్లిలో చేయాలి. దట్ ఈస్ మై ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్, ఎటు మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దాచేపల్లి పిడుగురాళ్లలో సమీపాన, ఒక అగ్రికల్చర్ బిఎస్సీ కాలేజ్ జంగమేశ్వరపురంలో ఏర్పాటు చేయగలిగితే ఇంచుమించు అన్ని కాలేజీలు రాకపోయినా మెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఎందుకంటే అక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా ఈ రోజు నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. నేను ఎడ్యుకేషన్ గా ఈ 4-5 కాలేజ్ సెటప్ చేయగలిగితే అట్లీస్ట్ అక్కడి నుంచి ఎవరు బయటకు పోకుండా అక్కడే చదువుకునే అవకాశాలు లభిస్తాయి. సో ఈ రకంగా ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా హాస్పిటల్, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, వాటర్, హైవేస్ ఇవి పూర్తి చేయగలిగితే ఒక రూపం దానికి వస్తుంది. రైతు పరంగా మిర్చి కొనుగోలు కూడా అక్కడే చేస్తా. 75 సంవత్సరాల కాలంలో కూడా విద్యా వైద్యం పరంగా అంటే ఇంకా ఒడదొడుకలు ఉన్నాయంటే దీనికి కారకులు ఎవరు? అంటే ఒకటే సెక్టర్ కిందికి రావాల్సిన అవసరం ఉందా లేదా? మనిషి జీవితం లాగే ఒడిదొడుకులు వస్తుంటాయి. ఇంకెంతకాలం? అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని దేశం ముందుకెళ్తుంది. ఇంకెంతకాలము? లేని మామూలు ఏది మన విద్యా వైద్యం ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలి, ఉన్నోడేమో ఏది వాళ్ళు కార్పొరేట్ చదువుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చి మన ప్రభుత్వ బళ్ళు చూస్తే కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు తీసుకొచ్చారు. అవును, బెస్ట్ ఆఫ్ ద సిస్టమ్. వాళ్ళకి లెక్చరర్స్ ని బెస్ట్ ఆఫ్ ద లెక్చరర్స్ అపాయింట్ చేస్తారు. ఇంగ్లీష్ నేర్చుకున్న 100% కదా. ఒక విత్తనం జగన్మోహన్ రెడ్డి గారు నాటాడు, చెట్టు అవడానికి టక్మని పెరగదు కదా. అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్. ఇప్పుడు మనుషుల జీవితాల్లో ప్రమాణాలు మారాలి. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక రోజులో నేర్పి వాళ్ళ సిలబస్ మారుస్తున్నారు. వాళ్ళకి సిబిఎస్ఇ నేర్పించాలని, జాతీయ స్టాండర్డ్స్ కాకుండా అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో పాటు పరికరాలు, అక్కడ ఉన్న పరీక్షలు, అవన్నీ ఒకే రోజు మనం తీసుకొచ్చినా కూడా భయపడిపోతారు పిల్లలు. కనుక కాలక్రమేణా చేసుకుంటూ పోతే వచ్చే 5 ఇయర్స్ లో డెఫినెట్లీ మీరు రాడికల్ చేంజ్ చూస్తారు ఎడ్యుకేషన్. రాజకీయాల్లో సామాన్యులు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మొత్తం ఇదొక అంటే ఛాలెంజ్ తో కూడుకున్నది. ఈ ఎలక్షన్ చాలా క్లిష్టంగా ఉన్నాయన్నది వాస్తవం. రోజు రోజుకి రాజకీయాలు విలువలు తగ్గిపోతున్నాయి. విలువలు అంటే రాజకీయాల్లోనే కాదు, మీ తాత అప్పుడు, మీ తండ్రి అప్పుడు, మీ అప్పుడు. రాజకీయాల్లో విలువలు తగ్గుతారం, సమాజంలో కూడా విలువలు తగ్గుతున్నాయి. కేవలం రాజకీయాలే కాదు, మీ జర్నలిజం లో తగ్గినాయి, ఇండస్ట్రీలో తగ్గినాయి, అన్ని చోట్ల తగ్గుతున్నాయి. డబ్బే ప్రామాణికంగా ముందుకు పోతున్న సమాజం, ఈ రోజు పరిగెత్తుతున్న సమాజం. మరి ఇటువంటి తరుణంలో మనం చూస్తున్నాం ఓటుకు నోటు ప్రక్రియ. చంద్రబాబు నాయుడు గారు 96లో మొదలు పెట్టాడు. ఆయన 50 రూపాయలతో మొదలు పెట్టింది. ఈ రోజు 1,000, 1,500, 2,000 ఓటుకి ఇచ్చి ఎలక్షన్ లో నిలబడాల్సిన దుస్థితికి రాజకీయాలు. ఆ దుస్థితి మార్చాలంటే మళ్ళీ సామాన్యుడు కూడా చట్టసభలకు పోవాలంటే ఒకళ్ళు ఒక మెట్టు ముందుకేయాలి, ఒక విప్లవం తీసుకురావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా ప్రయత్నం చేస్తున్నారు. నర్సరావుపేట పార్లమెంట్ గడిచిన 25 సంవత్సరాల నుంచి కోటీశ్వరులు, వేల కోట్లు ఉన్న అధిపతులే ఎంపీలు అవుతున్నారు ఇక్కడ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక సామాన్య నియోగ బీసీ బిడ్డని అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఎవరు గెలిపించాలి ఇప్పుడు చెప్పండి? ప్రయోగం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఒక అడుగు ముందుకేసి డబ్బు ముఖ్యం కాదు, మనం ఒక సామాన్యుని పార్లమెంట్ కు పంపిస్తే ఆ సంకేతం. ఈ రోజు బీసీ గెలిస్తే రేపు ఎస్టీ గెలుస్తాడు, ఒక ఎస్టీ గెలుస్తాడు, ఒక మైనారిటీ గెలుస్తాడు. అగ్ర కులాల్లో డబ్బు లేని ఒక సామాన్యుడు కూడా నేను నిలబడచ్చు. దాని నేపథ్యమైనా శ్రీకృష్ణ దేవరాయలను మార్చడం ఖచ్చితంగా కదా. ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడ దాదాపు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా పోయి శ్రీకృష్ణ దేవరాయల మీద మరక లేదు, కంపల్సరీ అతన్నే పెట్టాలని కనలే లేదు అని మార్చడానికి ఇక్కడ గల కారణం వెరీ సింపుల్ అండి. ఇందాక నేను చెప్పినట్టు శ్రీకృష్ణ దేవరాయలు గారు 5 ఏళ్ల క్రితం ఒక సామాన్యుడు, పొలిటికల్ ఎంట్రీ లేదు,
అవేర్నెస్ లేదు. ఆయనకి సీట్ ఇచ్చి అండదండలు ఇచ్చి గెలిపించుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ గారు. ఈ రోజు ఆయన ఒక ఎంపీ, ఒక ఉన్నతమైన స్థానం, సీనియర్ ఎంపీ అయ్యాడు. అప్పుడు పార్టీ ఎలా ఆలోచిస్తుంది, మనకు ఒక సీనియర్ ఎంపీ అయ్యాడు కాబట్టి ఈయన కొంచెం ఎక్కడన్నా వీక్ గా ఉన్న నియోజకవర్గంలో పెడితే అక్కడ పికప్ చేసుకుంటాడని. కృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు పోతే ఇక్కడ ఒక బీసీకి అవకాశం, ఆయనేమి కృష్ణదేవరాయలు గారిని తీసేసి మరో అగ్రకుల వ్యక్తినో మరొక డబ్బున్న వ్యక్తినో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలని ఆకాంక్షించలేదు కదా. ఒక సామాన్యుని పెడతాను, ఒక బీసీని పెడతాను. పల్నాడులో ఇప్పటి వరకు 75 సంవత్సరాల నుంచి 5 సార్లు రెడ్లు, 5 సార్లు కమ్మాసు, 2 సార్లు ఆర్యవైశ్యులు ఎంపీలు అయ్యారు. ఒక సామాన్యుడు కాబట్టే కదా ఒకసారి బీసీని పెట్టి ప్రయోగం చేద్దాం, బీసీని గెలిపిద్దాం, బీసీని పార్లమెంట్ కు పంపిద్దాం, అందరికి అవకాశాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఒక మంచి సంకేతం పోతుంది, రేపు ఇది ఒక విప్లవానికి నాందవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చి జనసేనకు ఇటు టీడీపీకి పొత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు గత ఎన్నికలు చూడండి, మాకు దాదాపు 51% వస్తే టీడీపీకి బహుశా 40 or 38 ఎంత వచ్చినట్టు, వాళ్ళకు ఒక 6 or 7 వచ్చింది. వాళ్ళిద్దరు కలిసినా ఇంకా 45 లో ఉంటారు, మేము ఇంకా 51 లో ఉంటున్నాం. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ద్వారా ఈ రోజున దాదాపు 87% మంది ఇళ్లకి, ఇండివిజువల్ ఇళ్లకి, ఏ నాయకుడు ప్రమేయం లేకుండా, ఏ ఎమ్మెల్యే సంతకం లేకుండా, రూపాయి అవినీతి లేకుండా లబ్ధి చేకూరుతుంది. సచివాలయము వాలంటీర్ వ్యవస్థ ద్వారా ట్రాన్స్పరెన్సీ గా పాలనా సౌలభ్యం వచ్చింది. సో ఖచ్చితంగా మేము ఆలోచించేది 87% లో 50% అంటే మా ఓటు బ్యాంక్ కాకుండా 50-60% ఓటేసినా మాది 55-60 చేకూరుతుంది. కానీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి కదా, కేవలం అప్పు తీసుకొచ్చి మాత్రమే నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేస్తున్నాడు అంటున్నారు కదా. మంచిదే కదా, రాజీవ్ గాంధీ గారు ఒకటి చెప్పారు, ఒక రూపాయి గనక ఢిల్లీలో గనక మనం పేదవాడి కొరకు ఖర్చు పెట్టాలని పంపిస్తే 90 పైసలు మింగేస్తున్నారు, 10 పైసలు చేరుతుంది అంతే అని. ఈ రోజు దరిద్రమే ఇందాకున్నది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 1 రూపాయి ఖర్చు పెడితే 1 రూపాయి డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లో పడుతుంది. ఎక్కడ ఎమ్మెల్యేలు అధికారులు సంతకాలు గాని, ఆయన అక్కడ బటన్ నొక్కుతున్నాడు, ఇక్కడ పేదవాళ్ళ అకౌంట్ లో డబ్బులు చేరు. అనేక స్కీమ్స్ కి ఈ రోజు ఉచితంగా నువ్వు ఇంట్లో కూర్చుంటే డబ్బు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లా. నువ్వు పొలం పోయి పనిచేయి, రైతు భరోసా కింద 13,500 పెట్టుబడికి ఇస్తానన్నారు. నీ పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్కు పంపించు, అటెండెన్స్ చూసి చదువుతున్నారా లేదా చూసి అతనికి అమ్మఒడి కింద 15,000 సహాయం చేస్తానంటున్నాడు. నువ్వు ఆసరా డ్వాక్రాలో కష్టపడి నీ వడ్డీతో సహా రుణాన్ని కట్టు, 0 వడ్డీని ఇస్తానంటున్నాడు. సో అన్ని కూడా ఇనిషియేటివ్. నీకు ఒకవేళ పేదవాడికి జబ్బు చేస్తే నువ్వు ఏ హాస్పిటల్ కన్నా పోయి చూపెట్టుకో, నేను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ఆపరేషన్ చేపిస్తానంటున్నాడు. దీంట్లో తప్పేముంది చెప్పండి? విద్య, వైద్యం, వ్యవసాయం లేదు, పిల్లల చదువు, మానవ వనరులు పెరుగుతాయే తప్ప రైతును కాపాడుకుంటే మనకి తిండి వచ్చి అంతే కదా. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు? నారా లోకేష్ గారు కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి, ఏదో కార్యక్రమం చెయ్యాలి కాబట్టి జనం ఆయన కూడా చెయ్యాలి కాబట్టి చేశాడు. వాళ్ళ పార్టీ కొరకు చేసుకున్నాడు, తప్పేం లేదు. కానీ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇంత గట్టిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రాజకీయాల్లో అనేక మంది ప్రతిపక్షాలు చేస్తుంటారు. ఇది మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమలు ఎవరు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అనుకోవచ్చు, ఎవరు విరిచిన బాణం అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా, లేకపోతే ఏంది ఇక్కడ? అక్కడ తెలంగాణలో తెలంగాణ కోడలు ఉన్నది, తర్వాత ఆంధ్ర బిడ్డ అంటుంది, ఇక్కడ ఏంది క్లారిటీ? మీ ప్రశ్నలోనే సమాధానాలు ఉన్నాయి. ఒకసారి తెలంగాణ అన్నారు, అక్కడ పోటీ చేస్తామన్నారు, అక్కడ కుదరదు అన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు అన్నారు, పొత్తుకి వాళ్ళు ఒప్పుకోలేదు, చివరికి కనీసం ఆలూరు సీటు ఎక్కడో పోటీ చేయాలనుకున్నారు, అది కూడా ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీ. నేను తెలంగాణ బిడ్డను అన్నారు, మళ్ళీ అక్కడ కుదరదు ఇక్కడికి వచ్చారు. సాక్రిఫైస్ చేశారా, వాళ్ళు పట్టించుకోలేదా, జనానికి నిజాలు తెలియదు. కానీ ఒక్కటి చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లో నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. కారణం ఏంది, మొన్న తెలంగాణలో తెలుగుదేశం ఎందుకు పోటీ చేయలేదు, చిన్న బచ్చాగాడు కూడా చెప్తున్నాడు, కాంగ్రెస్ తో టైఅప్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గారు, కాంగ్రెస్ కి మేలు చేద్దామని. అందుకని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. ఇక్కడ పోటీ చేసి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు 1% or 2% చేయల్సొచ్చేమో ఒక ఆశ. కానీ జగన్ గారికి మేలు జరుగుతుంది అన్నట్టుగా ఒక వైసీపీకి. నేను మీకు అదే చెప్తున్నానండి,
మేము ఎప్పుడైతే 50-55% ఓట్ షేర్ తో ఉన్నామో ఉన్న ప్రతిపక్షాలంతా కలిసిన 40-45 కే వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక 1% జీల్చినా, కమ్యూనిస్టులు ఒక 1% జీల్చినా, బీజేపీ 2% తీసుకున్నా, లేదు చంద్రబాబు నాయుడు గారు 40 వచ్చినా, ఇవన్నీ పెద్ద మేము వెన్ వీఆర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తున్నాం, నాకు 95-99 మార్కులు వస్తాయని ధైర్యంగా పోయినప్పుడు ఇంకోటికి 80 వస్తే 30 వస్తే నేను క్లాస్ ఫస్ట్ వస్తాను కదా. దాని నిమిత్తమేనా 100% అంతే కదా. ఇప్పుడు వై నాట్ 175 అనేది ఒక సింబాలిక్ టర్మ్. సాధ్యమా? మీరు సాధ్యమా అంటే నేను చెప్పే జవాబు ఏనండి, మీకు 95 వచ్చింది మ్యాథ్స్ లో, మీ నెక్స్ట్ టార్గెట్ 100 అంతే కదా. మనిషి ఎప్పుడు పెరగాలని కోరుకుంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్లలో 151 సీట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హనీ విరిగని, గతంలో రాజశేఖర రెడ్డి గారికి, ఎన్టీ రామారావు గారికి కూడా రానటువంటి మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి నెక్స్ట్ టార్గెట్ ఏముండాలి? 151 తర్వాత నెక్స్ట్ టార్గెట్ షుడ్ బి 170-175. ఒక టార్గెట్ అచీవ్ చేస్తామా చేయమా, అతని క్యాడర్ ని ఉత్తేజపరచాలి, ప్రజల్లో పనిచేయాలి, ఇది మా టార్గెట్. లెట్ అస్ ట్రై టు అచీవ్ దిస్ టార్గెట్ అని ముందుకు పోతున్నారు. జగన్ గారు 2019 ఎలక్షన్ కన్నా ముందు జైలుకి వెళ్ళడం వల్ల సానుభూతి పెరిగి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా 2023 జైలుకి వెళ్ళారు ఎలక్షన్ కి ముందు, మరి సానుభూతి పెరిగే అవకాశం ఉండదా? అప్పుడు రెండింటికి తేడాలు ఉంటాయి. ఒకటి, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి జైల్లో పెట్టి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పుల వల్ల, స్కామ్ అవటం వల్ల జైలుకి వెళ్ళారు. ఇప్పుడు రెండు చూడండి. ఇప్పుడు ఆయన తప్పు చేయకపోతే ఆయనకి సింపతి వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కాదు కదా కేసు. కాలక్రమేణా ఎంక్వైరీ జరిగి అది మొన్న రిపోర్ట్ ఫైల్ చేయటం, సిబిసిఐడి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. సో ప్రతిదీ ఒకే కేసు కింద చూడలేం కదా, కేసెస్ ఆర్ డిఫరెంట్. తెలంగాణలో ప్రభుత్వం మారింది, ఎలక్షన్ అయిపోయింది, అక్కడ ప్రభావం ఇక్కడ ఏమైనా పడబోతుందండి? తెలంగాణ తెలంగాణనే అంటే అక్కడ సీట్లు మార్చకపోవడం వల్ల వాళ్ళు విఫలమయ్యారని ఇక్కడ ఆల్రెడీ ముందే సర్దుకుంటున్నారు. ఇక్కడ ఒక పార్టీ గెలవడానికి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, ఒక కారణం అనేది ఉండదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2 నుంచి చెప్తున్నారు, మా అమ్మాయి గడప గడపకి మన ప్రభుత్వం మొదటి రోజే చెప్పాడు, బాబు మీరు ఇంటింటికి పోయి పనిచేయండి, సర్వేల్లో గనక మీ గ్రాఫ్ గనక తగ్గినా, లేదు నాకు మిమ్మల్ని వేరే దగ్గర వాడుకోవాల్సి వచ్చిన కుల సమీకరణలు కావచ్చు, లేదు రాజకీయ వాతావరణం వల్ల కావచ్చు, నేను మార్చుకుంటాను. సో దానికి దీనికి మనం సేమ్ స్ట్రాటజీ కింద రాబోయే ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలు అంటే మీరేమంటారు సార్? అంటే ఉండదండి, ఎవ్రీ ఎలక్షన్ ఇస్ చరిత్ర. ఒక్క ఎలక్షన్ చరిత్ర సృష్టించదు కదా, ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్, గత ఎలక్షన్ కి అదొక చరిత్ర. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ సీట్లు సాధిస్తే అదొక చరిత్ర. ఇక్కడ ఉద్యోగస్తులు నిరసన తెలియజేస్తుండ్రు, అసలు మీకు అవి ఏం పడి అంటే అవన్నీ మీరు పరిలోకి తీసుకోరా? ఎందుకు తీసుకోమండి, వాళ్ళతో కూడా చర్చలు జరిపాం. ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేసి వాళ్ళతో కూడా చర్చలు జరిపాం, వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ చూపెడుతున్నాం. అన్నీ ఒకేసారి జరగవు కదా, కాలక్రమేణా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరికి ఏమి అవసరమో అనుగుణంగా చేసుకుంటూ పోతారు. మీరు గోజాలలో అంటే మీ సొంత మేనిఫెస్టో ప్రకారం హామీలు ఇచ్చారో, ఆ హామీలు ఎంత మేరకు? 100% నేను పోయినసారి మేము కూడా నవరత్నాల ద్వారా అంటే ఒక హామీలు ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, దాచేపల్లి గురజాలని మున్సిపాలిటీలు చేస్తామని చేశాం, ఇంటింటికి తాగునీరు తెస్తామన్నాం, 218 కోట్లతో పనులు మొదలు పెట్టాం, అలాగే మెడికల్ కాలేజ్ తీసుకొస్తానన్నాం అది చేశాం, బైపాస్ రోడ్డు పూర్తి చేస్తామన్నాం, రేపు ఓపెనింగ్ జరుగుతుంది, ఒక వారంలో ట్రాఫిక్ వదులుతాం. మోస్ట్ ఇంపార్టెంట్ లిఫ్ట్ ఇరిగేషన్, తంగిడ మాచవరం లిఫ్ట్ ఇరిగేషన్ లు శాంక్షన్ చేయించాలనుకున్నాం, కానీ అది కొంచెం ఆలస్యమైంది, అబద్ధం చెప్పను. టెక్నికల్ గా అన్ని శాంక్షన్స్ వచ్చినాయి, ఎందుకంటే ఈ రోజున కృష్ణా రివర్, కృష్ణా నది బాధ్యతలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం చెప్పు చేతుల్లో లేవు, రెండు రాష్ట్రాలు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో పోయినాయి. సో లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు టెక్నికల్ పర్మిషన్స్ అన్ని తీసుకుని కొంచెం ఆలస్యమైంది. పైగా మీరు చూడాల్సింది, మా కరోనా అనే దీంతో దాదాపు 2 పోయింది. ఫస్ట్ 6 తీసేయండి, మళ్ళీ కరోనా 18 2 పోయింది. లాస్ట్ 2.5 లో అన్ని పర్మిషన్స్ వచ్చినాయి. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా నేను దానికి ఫండింగ్ అడిగాను, బహుశా ఒక నెలలో అవి శాంక్షన్ చేస్తారు. ఆ డబ్బులు కూడా 150 కోట్లు ఖర్చు పెట్టి తంగిడ మాచవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేయగలిగితే చిట్ట చివర భూములకు కూడా కృష్ణా నీళ్ళు అందించిన వాళ్ళు. సో అన్ని హామీలు కూడా దాదాపు పూర్తి చేసిన వాళ్ళు. లాస్ట్ సారీ మేనిఫెస్టో లో నవరత్నాలు ఇప్పుడు ఇంకేమన్నా మార్చబోతున్నారా? అది ఇంకా మాకు తెలియదా. ముఖ్యమంత్రి గారు సమాలోచనలు చేస్తున్నారు, అధికారులు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి ప్రజల స్పందన తీసుకుంటున్నారు, అవసరాలు తెలుసుకుంటున్నారు. రేపు మేనిఫెస్టోని తప్పకుండా దానికి అనుగుణంగానే ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, ప్రజలకు అర్థమయ్యేటట్టు ఉంటుంది, ప్రజల అవసరాలు తీర్చేటట్టు. ఈ ఇంటికి దాదాపు 16 మంది సీఎంలు వచ్చారన్నది వినికిడి, ఇది నిజమేనా?
అవునండి. అంటే దాదాపు ఇళ్ళు కట్టి 90 సంవత్సరాలు. బ్రహ్మాందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఆ రోజు బహుశా ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళు లా ప్రాక్టీస్ చేయాలని ఇక్కడ తూబాడులో చదువుకు పచ్చపాస్ కాలేజ్ చెన్నైలో లా చేసిన తర్వాత ఇక్కడ కట్టాలి, కోర్టు ఇక్కడ ఉంది అని ఇళ్ళు కట్టుకున్నారు. కాలక్రమేణా వాళ్ళు రాజకీయాల్లో రావటం, జిల్లా బోర్డు ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ వచ్చారు ఇక్కడ, కాసం పంతులు గారి దగ్గర నుంచి తర్వాత అందరు కూడా రీసెంట్గా అంటే ముఖ్యమంత్రిగా వాళ్ళు వచ్చి రాకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చారు, ఇక్కడ ఇదే హాల్ లో కూర్చున్నారు, ఇక్కడే సేమ్ ఇదే. సో ముఖ్యమంత్రులుగా 16 మందో 15 మందో ఏదో ఒక తరుణంలో వాళ్ళకి పదవి ఉన్నా లేకున్నా వచ్చారు, ఏదో టైంలో విజిట్ చేశారు, ఆతిథ్యం స్వీకరించారు. సో అందుకని ఇది ఒక చరిత్ర కలిగిన ఇళ్ళుగా భావిస్తాం. 90 సంవత్సరాలు అంతే, మరొక 10 సంవత్సరాలు ఉంటే 100 ఇయర్స్ అవుతుంది. అందులోనే మీరు కూడా కంటిన్యూ అవుతున్నారు అదృష్టం. ఇంకా ఓటర్స్ ఇంకా చేసేటప్పుడు పోలేదు అంటే ఓటర్స్ కు ఓటు విలువ తెలుసా లేదా? చేసేటప్పుడు అంటే ఓట్ ఫర్ నోట్ అంటే నేను చెప్పినట్టు ఎస్, అదొక విష సంస్కృతి. 96లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు 50 రూపాయలతో. కాలక్రమేణా పెరిగి 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 అది కుళ్ళు కుళ్ళే క్యాన్సర్ లా తయారై, అంటే దానికి ఒకటి ఎప్పుడో అప్పుడు ప్రజలు తెలుసుకోవాలి, ఎడ్యుకేషన్ ద్వారా మార్పు రావాలి. వాళ్ళు తీసుకునే ఆ ఓటు మహా అయితే 1000 2000 ఇస్తే మహా అయితే ఇంటికి వచ్చేది ఒక 5000 10000 ఆ ఎలక్షన్ రోజు. కావాల్సింది 5 సంవత్సరాలు ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు మాట మీద నిలబెడుతున్నారు, ఎవరు ఇచ్చిన మాట ముందుకు తీసుకెళ్తున్నారు, అవన్నీ వాళ్ళు ఆలోచించుకొని ఎవరు వాళ్ళు బాగోగులు చేస్తున్నారు అనేది ఆలోచించుకుంటే తప్పకుండా స్థితిగతులు మారుతాయి. కానీ నా ఉద్దేశం ఇది ఎప్పుడో అప్పుడు బర్స్ట్ అవుతుంది, త్వరలోనే అటువంటి విష సంస్కృతి బర్స్ట్ అవుతుంది. ప్రజలు మళ్ళీ క్యారెక్టర్ ఉన్న నాయకుల్ని, నిబద్ధత ఉన్న నాయకుల్ని, పనిచేసే ఎమ్మెల్యేని, కష్టపడే ముఖ్యమంత్రుల్ని గెలిపిస్తారు, మాట మీద నిలబడే ముఖ్యమంత్రుల్ని. గురుజాలలో ఏ జెండా ఎగురబోతుందంటే మీరేం చెప్పగలుగుతారు సార్? దాంట్లో డౌట్ ఎందుకండి? వైఎస్ఆర్ జెండా డౌట్ ఎందుకు? మీ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఈసారి అన్న గారి మంత్రిలో? అంటే ఏమన్నా ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా అండి. నేను ఇందాక చెప్పినట్టు నేను పాజిటివ్ గా పోయే వ్యక్తిని. మనం కష్టపడుతూ పోవాలి మనకు నచ్చిన వృత్తిలో, అది ఎటు తీసుకెళ్తుంది అనేది మన తలరా. రాలేదని బాధపడద్దు, వచ్చిందని ఓవర్ ఉత్సాహంతో పనిచేయద్దు. డూ యువర్ డ్యూటీ. మీ ప్రజలకు ఏం చెప్పవలసుకున్నారు గురజాలలో 4 మండలాల ప్రజలకు? పల్నాడు ప్రజలకి, గురజాల ప్రజలకి ఒకటే చెప్తాను, నాకు ఒక అవకాశం ఇచ్చారు మొన్న 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిపించారు. ఈ రోజు గురజాల నియోజకవర్గంలో దాదాపు 3471 కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. నవరత్నాల ద్వారా 1500 కోట్లు, శాశ్వత పథకాల ద్వారా 1900 కోట్లు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి చెందుతున్నాం. తప్పకుండా ఈసారి మళ్ళీ మీ దయ వల్ల ఎమ్మెల్యే అవుతాను. ఈ ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వటం కావచ్చు, లేదు మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం అవ్వచ్చు, జాతీయ రహదారి పూర్తి చేయటం అవ్వచ్చు, ఇలా లేదు ప్రతి మిర్చి రైతు కూడా అమ్మకాలకు ఇంకా గుంటూరు పోకుండా దాచేపల్లి మార్కెట్ యార్డ్లోనే అమ్ముకునేటట్టు అవ్వచ్చు, ఇలా ప్రతి విషయంలో కూడా లేదు లిఫ్ట్ ఇరిగేషన్లు తంగడా మాచవరం పూర్తి చేయటం అవ్వచ్చు. నా బాధ్యతను నిర్వర్తిస్తాను, ఎక్కడ నీకు మచ్చ తీసుకోరానిను, చిల్లర పనులు చేయను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను ఆ ప్రాంతం వదిలిపెట్టి పోవాల్సిందే నా జాగీరు కాదు. ఇది మంచి చేస్తున్నా కాబట్టి ఇంకో 5-10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాను, ఆ తర్వాత ఎప్పుడోప్పుడు రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిందే. ఆ రోజు మటుకు ఆ ప్రాంతంలో చరిత్ర సృష్టించే పోతాను అని చూశారు కదా మీరే. ఇదండి మహేష్ రెడ్డి గారు మా ద్వారా మీకు అందించినటువంటి అంశము. ఏదేమైనా రాబో కాలంలో ఇది కీలక సమయం, ఓటు చాలా ఉత్తమమైనది. ఇది కాదు, ఇది మీ తాతలు ఓట్లు వేశారు మీ తండ్రుల కొరకు, మీ తండ్రులు ఓట్లు వేశారు మీ కొరకు, మీరు ఓట్లు వేశారు వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఇంకా ఆర్థికంగా అంటే ఇది అడుకోవడము, ఇది మనం ఇంకొకరికి సహకారం చేయడం. అంటే ఆర్థికంగా మనం బలపడితే మనల్ని బలపరిచే తట్టుగా చేసేది ఎవరు? ఏ ప్రభుత్వాలు, ఏ నాయకుడు? ఆలోచించే సమయం అయితే వచ్చింది. నమస్కారం సార్.